మా ఇల్లు నీకు ఎలా తెలిసింది? మీ ఇల్లా? ఆ నందగోపాలుడికి తెలియంది లేదు, ఈ ఆనందగోపాలుడు చేయలేంది లేదు. చెప్పమంటా, మీ నాన్న పేరు కేఎస్ పత్తి బిఏబిఎల్ అందుకే ఈయొక్క 502, ఈ బరువు 135 ఫోన్లు, వీటి ఫోన్ నంబర్ 531 అంటే 531. అలాగా ఇలా రండి. నా డైరీ మీకు ఎలా దొరికింది? అప్పుడు మీకు దొరకలేదండి, మనం దక్కించుకున్నాం. అదే ఎలాగైనా అడుగుతున్నాను. అదే కనికత్వం చెప్తున్నాను. అదే ఉంటా ఈ చిల్లర గ్రోహిణి, మనమే కలుపుకుంటే ఈ పబ్లిక్ అని బృందావనం చేయగలం. కానీ అదే ఇప్పట్లో వద్దు. ఎందుకని? ప్రస్తుతం నేను పెళ్ళాడ తెలుసుకోలేదు. మరేం పర్వాలేదు, మా వాడు నాకు బలవంతాన్ని పెళ్లి చేస్తానా, నేను మాత్రం చూసుకోను. ఓహో, బ్రహ్మచారి గారి ఉట్టి కట్టుకుని ఊరేడతారా? నాకేం ధర్మ? అసలు విషయం ఏమిటంటే నా గృహలక్ష్మి ఉండడానికి వీరుగా లేదు మా గృహం. మాటిల్లా? అది కాదు రాధ, అసలు ఇల్లంటే అర్థమేమిటి? గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. మా ఇల్లు పూర్తిగా దానికి వ్యతిరేకం. సవతి తల్లి పోరు నుంచి తప్పించి అత్తగారి అరలలో పెట్టున్నాను నిన్ను. నిన్నేగా నేను పెళ్లి చేసుకునేది. అంత మీ ఇష్టమేనా? ఇక నుంచి నా ఇష్టమే. ఇదిగో అలాగే ఇంకొకసారి తిరు. ఏ నన్ను పెళ్ళాడడం నీకు ఇష్టం లేదా? ఇదిగో నేను బిఏ పూర్తి చేస్తే కనీసం నెలకు 200 రూపాయలు అయినా సంపాదిస్తాను. అంటే నేను నెలకు 200 సంపాదిస్తానన్నమాట. నువ్వు కూడా ఉద్యోగం చేస్తావా? ఎందుకండి, మీరు సంపాదించే 200 నా చేతికి ఇస్తారుగా, అదే నా సంపాదన. ఇదిగో ఇప్పుడే చెప్పేస్తున్నాను, నెలకి 5 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వను ఈ సిగరెట్లకి. నీకు నెలకు 5 రూపాయలే రంగులు బ్రష్లు కొనడానికి. అది కాగితాలకే పూస్తావో, నీ ముఖాలు ఉండడానికే పురుగుకుంటావో. నేను పొదుపుగా సంసారం చేయగలండి. ఎలా చేస్తావో చూస్తాంగా రాధ. ఇక నుంచి ఏం జరిగినా ఎంత కాలమైనా నువ్వు నా కోసం ఆగుంటావు కదూ. మనం పండుద్ధం అయ్యే వరకైనా సరే జీవితాంతం ఆగడానికైనా సిద్ధం రాధ. ఈ కార్పొరేషన్ ఇక నుంచి బృందావనం ఈ రాధాకృష్ణుల ప్రేమ గీతాలతో పరమపావనం.